हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लीडिंग ए हैप्पी लाइफ। प्रॉन्स करी चाला टेस्टी गा एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। ई करी प्रिपेर चेयडानिकी नेनु 250 ग्राम्स प्रॉन्स तीसुकुन्नानु। दांट्लो 1 स्पून कारम वेसुकोवाली, कारम तक्कुव तिने वाळ्ळकि तक्कुव वेसुकोवच्चु। अलागे 1/2 स्पून पसुपु, 1 टी स्पून साल्ट याड चेसुकोवाली, लेमन ज्यूस याड चेसुकोवाली, दीनि वल्ल करीकी मंचि फ्लेवर वस्तुंदि। 1 स्पून ऑयल ऐड చేసుకోవాలి। ప్రాన్స్ పీసెస్ కి ఉప్పు కారం అన్ని మంచిగా పడేటట్లు కలుపుకోవాలి। మొత్తం అంతా కలుపుకున్నాక ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన ఉంచాలి। టైం ఉంటే ఒక 1 అవర్ ముందు ఫ్రిజ్ లో పెట్టుకుంటే మంచిగా మారినేట్ అవుతుంది। నెక్స్ట్ స్టవ్ పై పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి। నూనె వేడయ్యాక ఫస్ట్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి। నెక్స్ట్ దాంట్లో 2 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాను। ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి। ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి। నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి। ఒక 1 నిమిషం పాటు మొత్తం అంతా కలుపుకోవాలి। మొత్తం అంతా కలుపుకున్నాక మూత పెట్టి ప్రాన్స్ కర్రీని 5 నిమిషం ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి। ఫైవ్ మినిట్స్ కర్రీ మంచిగా ఉడికిన తర్వాత చివరగా 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి। కొంచెం కొత్తిమీర వేసుకోవాలి। ఇక్కడ నేను ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను। ఈ ఎండు కొబ్బరి పౌడర్ వేయడం వల్ల కర్రీకి థిక్నెస్ వస్తుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది। అంతే అండి, ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది। నేను చెప్పిన ప్రాసెస్ లో ఒకసారి చేసుకొని చూడండి। ప్రాన్స్ కర్రీ చాలా బాగుంటుంది। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో। ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్।